ఇప్పటికే నన్ను చాలా సార్లు చెప్పిన మనకు రావాల్సినవి ఏంటివి మనకు చట్టబద్ధంగా ఇవ్వాల్సినవి ఏంటివి విభజన హామీలు ఏంటివి అని మళ్ళొకసారి అవి గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎలాగో భజన పేపర్లు అయిపోయినాయి మొత్తం అన్నీ ఒక్కరు లేకుండా మొత్తం గుజరాత్లోని గుప్పిట్లకు వెళ్ళిపోయినటువంటి పేపర్లు అయిపోయినాయి కాబట్టి ఏ పేపర్ కూడా రావాల్సినటువంటి కార్యక్రమాల గురించి మనకు ఇవ్వాల్సిన వాటి గురించి ఏ ఒక్కరు కూడా రాయలేదు సో కాబట్టి మిత్రులారా ఒకసారి మనం గుర్తు చేయాలని నేను ఒక్కసారి గుర్తు చేస్తాను చూడండి మనకు రావాల్సినవి ఏంటివి మెడికల్ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఎప్పుడు ఇస్తారు విభజన చట్టం హామీలు ఏమైనాయి మాకు విద్యా సంస్థలు ఎందుకు ఇయ్యరు మాకు జాతీయ విద్యా సంస్థలను ఎందుకు ఇయ్యరు చౌటుప్పల్లో మొన్న మునుగోడులో ఎన్నికల సందర్భంగా వీళ్ళు ఇచ్చేటువంటి హామీ అప్పుడు ప్రధానంగా మళ్ళీ వినపడింది అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి జేపీ నడ్డా గారు వచ్చి హామీ ఇచ్చిపోయారు ఫ్లోరోసిస్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని కానీ ఇప్పటిదాకా అతి లేదు గతి లేదు దానికో రా వేసింది లేదు తట్టడి మట్టి తీసింది లేదు పునాది దోమింది లేదు ఏం చేసింది లేదు కాబట్టి ఇట్లా ఉంటుంది మన మోడీ గారి పంతనం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది ఎక్కడ పోయింది అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచేది ఎప్పుడు మనకు నూట ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు చేస్తా అని చెప్పారు ఇప్పటిదాకా మరి సారీ నూ నూట పంతొమ్మిది ఉన్నాయి కదా నూట డెబ్బై ఐదు అనుకుంటా చేసేది మనది చూడాలి ఇక షెడ్యూల్ పదిలోని నూట నలభై రెండు సంస్థల నగదు విభజనపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు తొమ్మిదేళ్ళు గడిచిపోయినాయి తొమ్మిదేళ్ళు గడిచిపోయినాయి అయిపోతే వా ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు అఫీషియలకు కూడా బంధాలు తెగిపోతాయి ఎవరి లెక్కలు వాళ్ళకే ఉంటాయి అంటే ఇప్పటిదాకా ఉమ్మడి రాజధానిగా ఆ రాష్ట్రానికి ఈ ఈ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ఉండే అది కూడా అయిపోతుంది మరి పదే తొమ్మిదేళ్ళు అయిపోయి పదేళ్ళు పడుతున్నా కానీ ఇప్పటిదాకా నూట నలభై రెండు సంస్థలు షెడ్యూల్ పదిలో నూట రెండు సంస్థలకు సంబంధించినటువంటి నగదు పంపిణీ కార్యక్రమం ఇంకా జరగలేదు విభజన చట్టం హామీలు ఏమైనాయి సిసిఐ పునరుద్ధరణ ఎప్పుడు గిరిజన రిజర్వేషన్లు తొక్కిపట్టారెందుకు ఎస్సీ వర్గీకరణ ఏమైంది పసుపు బోర్డు ఎప్పుడు ఇస్తారు ఇచ్చిండు మన మా అరవింద్ అన్న పసుపు బోర్డు మొత్తం నిజామాబాదు నియోజకవర్గ వ్యాప్తంగా పసుపు బోర్డు ఫ్లెక్సీలు వెలిసినాయి ఇలా ఈసారి పసుపు బోర్డు పెడు పసుపు పెడతూ అరవింద్ గారికి రైతులు కూడా సన్నద్ధమై ఉన్నారు నిజామాబాదులో కరీంనగర్లో మన ఎవరు బండి సంజయ్ గారికి నిజామాబాదులో అరవింద్ గారికి దుబ్బాకలో రఘునందన్ రావు గారికి పదవ తరగతి పరీక్షల సమయము వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో బాగా తెలుసు ఆయనకు వకీల్ సాబ్కి సో ఆయనకి రాజాసింగ్ అయితే ఎట్లాగో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సినిమా మ్యూజిక్ స్టార్ట్ అవుతూనే ఉంది ఇక మీ అందరికీ ఇచ్చినందుకు రెడీగా ఉన్నారు సరే కొత్త వాళ్ళు ఏం గెలుస్తారో తెలియదు కానీ ఉన్నోళ్ళకు మాత్రము గ్రిటర్ గిఫ్ట్ ఇస్తున్నందుకు మాత్రము తెలంగాణ ప్రజలు ఆయా నియోజకవర్గాల ప్రజలు సంసిద్ధమై ఉన్నారు ఇంకో దివి కారణం దానికి ఏంది అంటే కృష్ణా జలాల్లో మా వాట ఎప్పుడు తెలుస్తారు కొంచెమైనా ఉండాలి ఏం చెప్పిపోతావు మళ్ళీ అదే మొత్తుకొని పోతావా రోజు మీ బీజేపీ నాయకులు మొత్తుకున్నదే మొత్తుకొని పోతారా లేకపోతే ఈ రాష్ట్రానికి అక్కడికి వచ్చేటువంటి రెండు ముంచు మంచి ముచ్చట్లు ఓ జాతీయ ప్రాజెక్టు హామీ ఇచ్చిపోవడము ఇట్లాంటివి ఏమైనా చేసిపోతారా ప్రారంభించినటువంటి రాయలను మళ్ళీ ప్రారంభించడానికి వస్తున్నటువంటి మోడీ గారికి ఇక మనం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసుకుంటే ఏంది చెవిటో ముందర శంఖ ఉందినట్టే అంతకుమించి ఏమైనా ఉంటుందా ఇంకా రకరకాలు ఉంటాయి కదా అవి అంటే బాగుండదని చెప్పేసి నేను సాఫ్ట్గానే చెప్తున్నా తెలంగాణలో తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు ఏది కాళేశ్వరానికి ఇవ్వచ్చు కదా సరే కాళేశ్వరం అయిపోయింది ఇవ్వద్దు సరే అది స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్తో కట్టుకుంటారు అప్పు తెచ్చో సప్పు తెచ్చో ఎట్లా అట్లా కట్టుకుంటారు అది అయిపోయింది దాని వదిలేయి ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది కదా మరి దానికి వచ్చు కదా దానికి ఇచ్చేసి మీ ఖాతాలు వేసుకోవచ్చు కదా దానికి వేయాలంటే ఇది తేల్చాలి ఫస్ట్ కృష్ణానదిలో కృష్ణానది జలాల్లో తెలంగాణ వాటా యంత్రంలో తేల్చాలి నవోదయ విద్యాలయాలు ఎప్పుడు ఇస్తారు ఇంకెక్కడ నవోదయ నవోదయ లేదు నవోదు లేవు ఏ లేవు అన్నీ ఎప్పుడో జెండా ఎత్తినాయి మా ఐటీఆర్ ఎటువైంది ఎటు పోతుంది గుజరాత్కి మీకు కొనిపోతుంది ఉన్న ఐటీఆర్ని ఇప్పుడు పెట్ట పెట్ట పెట్టకపాయ ఈయన శీత కాకపాయ ఇస్తేందుకు ఉన్నదాని మీకు కొనిపోయి ఏం చెప్తే వస్తున్నాడు తెలంగాణ ప్రజలను ఇంకెన్నిసార్లు మభ్య పెడతారు మీ వెనకాలయ్యాల జేజేలు కొడుతున్నటువంటి గొర్రెలు కూడా మా తెలంగాణ బిడ్డలే ఆ బిడ్డలు రోజు తెలుసుకుంటాయి మాకు అన్యాయం జరుగుతుంది అని తెలుసుకున్న రోజు మళ్ళీ వాళ్ళు నిరారు వంద శాతం అందులో ఎలాంటి అనుమానం లేదు రాష్ట్రానికి వరద సాయం ఏది వరద సాయం గుజరాత్ పోయింది గుజరాత్లో వరద ఇలా వస్తుందని తెలవగానే స్పెషల్ ఫండ్స్ పోతాయి గుజరాత్ ఎన్నికలకు ముందు వేల కోట్లు లక్షల కోట్లు హామీల రూపంలో నగదుల రూపంలో ట్రాన్స్ఫర్లు టకా అయిపోతాయి తెలంగాణకు మాత్రం ఇస్తందుకు చేతులు రావు ఈ సౌత్కి ఇస్తందుకు చేతులు రావు ఇలాంటి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఏం ముఖం పెట్టుకుని తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు చెప్పాలి మెట్రో రెండో దశ రెండో దశకు నిధులు ఎందుకు ఇయ్యరు అది మిషన్ భగీరథ కాకతీయకు నిధులు ఇయ్యరేమి ఉపాధి బకాయి ఉపాధి బకాయిలు ఎప్పుడు ఇస్తారు ఉపాధి ఉపాధి హామీ పథకాన్నే నూట ఎనభై కోట్లు పెట్టి దాన్ని రేపో మాపో దాన్ని ఏమంటారు పాడెక్కిస్తేందుకు దాన్ని రెడీ చేస్తున్నాడు మోడీ గారు ఇంకా ఇంకా ఎక్కడ నిధులు ఎక్కడ బకాయి ఎక్కడ కథ బీసీ కులకరణ ఎందుకు చేయరు ఏవో గల్లాలు గుద్దుకుంటరు ఈ దేశానికి బీసీనే ప్రధానమంత్రి అని మరి అంత బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు ఈ బీసీ కులగలన చేస్తున్నందుకు మీకు వస్తున్నటువంటి అడ్డంకి ఏంటివి ఏంటివి తేలాలి కదా దేశంలో మా వాటా ఎంత మేమెంతమంది జరుగుతున్న న్యాయం ఎంత అన్యాయం ఎంత దోపిడెంత తేలాలి కదా మరి బీసీలని గణించి ఎంతమంది ఉన్నారు లెక్కించి వాళ్ళ వాటా వాళ్ళకి ఇస్తే మీకు వస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి మీకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటని ప్రధానమంత్రి మోడీ గారిని వాళ్ళ తెలంగాణ రాష్ట్రం ప్ర ప్రశ్నిస్తోంది వెనుకబడిన జిల్లాలకు నాలుగు వందల యాభై కోట్లు ఏమైంది నాలుగు వందల యాభై రూపాయలు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చాక నుంచి నాలుగు వందల యాభై రూపాయలు కూడా ఈ వెనుకబడిన జిల్లాల కోటరీలో అట్లా ఉండదులది అసెంబ్లీ సీట్ల సంఖ్య ఎప్పుడు పెంచుతారు ఏంది పెంచేటిది వాళ్ళకు అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే పెంచుతారు మిగతా టైంలో ఏది ఉండదు సింగరేణికి బొగ్గు బ్లాక్లు ఎందుకు ఇయ్యరు ఎందుకు ఇస్తారు వేలంలంటే కొనుక్కోవాలంట ఇంకా వచ్చి మాట్లాడతారు నేను కావు మాట్లాడుతుంది కార్ల కూర్చోను ఎన్నో వీడియోలు మోడ్ మన బండి సంజయ్ గారేమో జైలు నుంచి విడుదల కాగానే ఏమంటాడు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా అట్టటా ప్రైవేటీకరణ వేస్తావు అసలు ప్రైవేటీకరణ చేయనే చేయబోము మా మీద తుపాకీ పెట్టి మమ్మలని చూపించి ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరణ చేసి కుట్ర చేస్తుందని చెప్పేసి మన బండి సంజయ్ గారు సెలవు వాళ్ళ కింద ఉన్నటువంటి ఈ ఊడిగం చేసేటువంటి బ్యాచ్లు ఈ బారిస బ్యాచ్లేమో ప్రైవేటీకరణ చేస్తున్నాము మీరు కావాలనుకుంటే ఆక్షన్లో కొనుక్కోండి వేలంలో కొనుక్కోండి అని చెప్పేసి వీలు చెప్తారు వీళ్ళలో వీళ్ళకే పొంతలా ఉండదు ఒకరు మాట్లాడిన దాని ఒకరు మాట్లాడిన సంబంధం ఉండదు ఇట్లా ఉంటుంది ఇలా కథ కాబట్టి ఇంకే ఇంకెక్కడ సింగర్ అని దాన్ని కూడా ప్రైవేటీకరణ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి